ఐదవ రోజు విరూపాక్ష చదువు మీద ఆసక్తి ఉన్న యువకుడు. అతడు సురంజన్ ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు. ఆ రోజు సురంజన్ ఇంకా నిద్రలేవకముందే విరూపాక్ష వచ్చాడు. గంట పదైంది. ఇంకా నిద్రపోతున్నావా అన్నాడు. నిద్రపోవడం లేదు, అలా పడుకొని ఉన్నాను. చేసే పనేమి లేనప్పుడు పడుకోవడమే మంచిది. మనకు మసీదుల్ని ధ్వంసం చేసే ధైర్యం లేనప్పుడు పడుకోవడమే శరణ్యం. నువ్వన్నది నిజమే. వాళ్ళు వందలాది గుళ్ళను కూల్చేస్తున్నారు. మనం మసీదు మీద ఒక రాయి విసిరితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుగా. పాకిస్తానీలు 400 ఏళ్ల నాటి రోమోన కాలికాలయాన్ని దుమ్ము దుమ్ము చేశారు. దాన్ని పునర్నిర్మిస్తామని ఏ ప్రభుత్వమూ వాగ్దానం చేయలేదు. హసీనా బాబ్రీ మసీద్ను పునర్నిర్మించడానికి గురించే ఎప్పుడూ మాట్లాడుతుంది. బంగ్లాదేశ్లో హిందువులకు జరిగిన నష్టానికి పరిహారం ఇస్తారన్న ఆశ ఉందా? వాళ్ళు కూల్చేసిన దేవాలయాలను పునర్నిర్మించే సంగతి సరే సరి. హిందువులు ఈ దేశంలోకి వరదల్లో కొట్టుకురాలేదన్న సంగతి ఇంతవరకు వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళలాగే మనం కూడా ఈ దేశ పౌరులమే. మనకు బతికే హక్కు ఉంది. మన ప్రాణాలని రక్షించుకునే హక్కు ఉంది. మన ఆస్తుల్ని ప్రార్థనా మందిరాలని కాపాడుకునే హక్కు ఉంది. ఇప్పుడు జరుగుతున్న లూటీలు దోపిడీలు బాబ్రీ మసీద్ను కూల్చివేయడం వల్ల మాత్రమే జరుగుతున్నాయనుకోకూడదు. 1992 మార్చి 21వ తేదీన బగేర్హాటా గ్రామంలో మోక్లెసూర్ రెహమాన్, చాంద్ మియా తాలూక్దార్, కాళీంద్ర హల్దార్ కూతురు పుతుల్ రాణిని బలవంతంగా ఎత్తుకుపోయారు. పోటువాకాలి యూనియన్ ఉపాధ్యక్షుడు యూనస్ మియా, యూనియన్ సభ్యుడు నబీ అలీ మిర్దా, మోనీ కన్నయ్యాలాల్ కుటుంబాన్ని చిత్రహింసల పాలు చేశారు. ఆ బాధల్ని భరించలేక ఆ కుటుంబ సభ్యులు దేశాన్ని వదిలి పారిపోయారు. రాజ్నగర్ జిల్లాలోని బీరేన్ అనే వ్యక్తిని నిర్బంధంలో ఉంచి అతని ఆస్తినంతా రాయించుకున్నారు. ఈనాటి వరకు బీరేన్ అన్న ఆ వ్యక్తి ఏమైపోయాడో ఎవరికీ తెలీదు. అలాగే సుధీర్ అన్న వ్యక్తి పొలాన్ని కూడా లాక్కున్నారు. అతడు భయంతో దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలాగే చందన్ సీల్ అన్న వ్యక్తిని అపహరించుకుపోయారు. అతడేమైపోయాడో ఈనాటికీ తెలీదు. బోగా గ్రామంలో చిత్తరంజన్ చక్రవర్తి పంటను దోచుకుపోయారు. చిత్తబాబు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును వాపస్ తీసుకోమన్నారు. తీసుకోకపోతే చంపుతామని బెదిరించారు. సురంజన్ సిగరెట్ వెలిగించాడు. తనకి ఇష్టం లేకపోయిన వాదనలోకి తాను లాగబడుతూ ఉన్నాడని అతడు అర్థం చేసుకున్నాడు. ఏప్రిల్ 1వ తారీఖున జల్ ఖబర్లో కొంతమందికి తుపాకీ చూపించి స్వప్న చంద్రఘోష్ను చందా అడిగారు. అతడు ఇవ్వననేసరికి అతని ఉద్యోగుల్ని చావగొట్టి క్యాష్ బాక్స్ బలవంతంగా తెరిచి 20,000 టాకాలు పట్టుకుని పారిపోయారు. ఇప్పుడు ముస్లిం దుకాణాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగేవి. రౌడీలు వారి వద్ద కూడా మామూళ్ళు వసూలు చేసేవారు. ఈ రౌడీ మామూళ్ళు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఉదాహరణకు సిద్దిక్ బజార్లోని మాణిక్లాల్ దూపీ సంగతి చూడు. ఆ ప్రాంతంలోనే ఉండే షహబుద్దీన్, సిరాజ్, పర్వేజ్, సలావుద్దీన్ బలవంతంగా అతని ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. ఇతరుల ఆస్తుల్ని కూడా అలాగే ఆక్రమించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు. సురంజన్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. పంటల్ని దొంగిలించడం, స్త్రీలను ఎత్తుకుపోవడం, మానభంగం చేయడం, ఆస్తుల్ని బలవంతంగా ఆక్రమించుకోవడం, తమకు ఇష్టం లేని వాళ్ళని చావగొట్టడం, ఇళ్లలోంచి బయటికి తరిమేయడం, ఒక్కోసారి దేశం నుంచే తరిమేయడం, ఇవన్నీ మన చుట్టూరా మాత్రమే జరగటం లేదు, దేశమంతా జరుగుతున్నాయి. ఈ హింసాకాండం గురించి మనకు ఎంత తెలుసు? దేశం నుంచి తరిమివేయబడ్డవారు ఎంతమందో మనకు తెలుసా? సేన్బాగ్లో అబ్దుల్ కలాం మున్షి, అబ్దుల్ ఖాసిం మరికొందరు కలిసి కృష్ణలాల్ దాస్ భార్య స్వర్ణబాలను బలవంతంగా ఎత్తుకుపోయారు. ఆమెను చర్చి వరిపొలాల్లో వదిలి వెళ్ళి పారిపోయారు అన్నాడు విరూపాక్ష. సురంజన్ పరుపు మీద నుంచి లేచి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. బాత్రూంకి వెళ్తూ కిరణ్మయితో 2 కప్పులకు టీ కావాలని చెప్పాడు. ఆ ముందు రోజే ఆమెకు 2,000 టాకాలు ఇచ్చాడు సురంజన్. ఇప్పుడు ఆమె తన కొడుకు పూర్తిగా అసమర్థుడని అనుకోలేదు. ఈరోజు ఆమె తన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం చేత కాబోలు కాస్త హాయిగా ఉంది. సురంజన్ తన గదికి తిరిగి వచ్చేసరికి విరూపాక్ష ఆందోళనగా కుర్చీలో కూర్చో ఉన్నాడు. సురంజన్ అతన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. ఆ మాటకొస్తే అతనికి కూడా కాస్త హుషారుగానే ఉంది. నాన్నగారి గదిలోకి వెళ్ళి అతని పరిస్థితి ఎలాగిందో చూసి వద్దామా అని కూడా అనుకున్నాడు.
ఈలోగా మాయ రెండు కప్పులు టీ తీసుకొచ్చింది. హే, ఈలోగా సన్నబడిపోయినట్టున్నా, పరుల్ వాళ్ళ ఇంట్లో తినడానికి సరిగ్గా పెట్టలేదా అన్నాడు సురంజన్. మాయ ఆ మాటను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడకు సురంజన్ మీద కోపంగా ఉంది. సుధామయ్య జబ్బుగా ఉన్నాడు, చలక్తులకి ఇది సమయం కాదు. మాయ తిరస్కారం సురంజన్ పరిస్థితిని అర్థమయ్యేలా చేసింది. అతడు కూడా నిశ్శబ్దంగా అయిపోయాడు. సురంజన్ దా, నువ్వు మతాన్ని నమ్మవు కదూ అన్నాడు విరూపాక్ష. ఆ మాటతో సురంజన్ వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. నువ్వు ప్రార్థనలు చేయవు, నువ్వు గోమాంసం కూడా తింటావు, కాబట్టి నువ్వు పరిశుద్ధమైన హిందువు కాదని, సగం ముస్లిం అని వాళ్ళతో చెప్పకూడదు. నేను నిజమైన మానవుణ్ణి మాత్రమే, అది మాత్రమే వాస్తవం. అందుకే వాళ్ళు అభ్యంతరం చెప్తారు. హిందూ దురహంకారులకు, ముస్లిం దురహంకారులకు మధ్య అసలు వైరుధ్యమే లేదు. మన దేశంలోని జమాతీలకు, భారతదేశంలోని బీజేపీ వారికి పోలికలు చూడు. వీరిద్దరూ రాజకీయ అధికారం కోసం పోరాడుతున్నవారే. భారతదేశంలో అల్లర్లకు భారతీయ జనతా పార్టీ బాధ్యత లేదు, అల్లర్లకు కాంగ్రెసే కారణం అన్నదేవరా తెలుసా? బైతుల్ మెకర్రం సమావేశంలో ఈ మాటను నిజామీనే స్వయంగా అన్నాడు. భారతదేశంలో జరిగిన అల్లర్లలో 1000 మంది చనిపోయారు. విశ్వ హిందూ పరిషత్ను, ఆర్ఎస్ఎస్ను, బజరంగ్ దళ్ను, జమాతే ఇస్లామీని ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడ సిల్లెట్లో సమ్మె ప్రకటించింది. ఫిరోజ్పూర్లో 144 సెక్షన్ విధించారు. భోలాలో కర్ఫ్యూ ప్రకటించారు. కానీ దేశంలో అనేక చోట్ల శాంతియాత్రలు జరుగుతున్నాయి. మత సామరస్యం కోసం పిలుపులు వినబడుతున్నాయి. ఈ ఊరేగింపుల్లో ఆశ్చర్యకరంగా నిజామీ అద్వానీ, భాయ్ భాయ్ లాంటి నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య పోలిక ఏంటి? ఈనాడు మతతత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి శాంతి ఉద్యమంగా ఏర్పడ్డాయి. ఇంగ్లాండ్లో కూడా దేవాలయం మీద దాడులు జరిగాయట. తౌఫిల్ అహ్మద్ పోలాలో పరిస్థితి చూసి ఇప్పుడే తిరిగొచ్చాడు. అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, బంగ్లాదేశ్ రైఫిల్స్ దళాన్ని అక్కడికి తక్షణం పంపాలని అతని అభిప్రాయం. కానీ ఇదంతా ఎందుకు? అంతా బూడిదైపోయాక బంగ్లాదేశ్ రైఫిల్స్ దళం చేయగలిగింది ఏముంటుంది? బూడిదను సేకరించటమా? తౌఫిల్ అహ్మద్ 6వ తేదీన ఎక్కడున్నాడు? ఆ రోజు రాత్రి అతడు రక్షణ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించలేదు? సురంజన్కు ఉద్రేకం వచ్చింది. అవామీ లీగ్లో మహాత్ములున్నారనుకోకు అన్నాడు ఆవేశంగా. అవామీ లీగ్ అల్లర్లు ఆపకపోవడానికి కారణం శాంతి భద్రతలు కాపాడకపోయలేదన్న నింద ప్రభుత్వానికి రావాలనేగా. నాకు తెలీదు, బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఇవన్నీ ఓట్ల రాజకీయాలు, ఎవరికీ ఆదర్శాలు కావు. ఎలాగోలాగా ఓట్లు సంపాదించాలి అంతే. అవామీ లీగ్ తాను హిందూ ఓట్లు సంపాదించాలనుకుంటోంది. దీన్నేమంటారు, ఓట్ బ్యాంక్ రాజకీయాలనేనా? నీకు మరో విషయం తెలుసా? కొన్ని చోట్ల వాళ్లే స్వయంగా విధ్వంసాన్ని ప్రోత్సహించారు. సాధారణంగా అవామీ లీగ్ గెలిచే ప్రాంతాల్లో బీఎస్పీ వాళ్ళు అల్లకల్లోలాన్ని సృష్టించారు, దేవాలయాన్ని కూలదోశారు. మీరు ఓట్లేసిన నాయకులు ఎక్కడికి పోయారని స్థానిక ప్రజల్ని అడిగారు. అలాగే బీఎస్పీ నియోజకవర్గాల్లో అవామీ లీగ్ వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించారు, అదే ప్రశ్ననే అడిగారు. భోలాలో బీఎస్పీ వాళ్ళు అల్లకల్లోలాన్ని సృష్టిస్తే మహేష్ ఖాళీలో, మాణిక్ గంజ్లో ఆ పని అవామీ లీగ్ వాళ్ళు చేశారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉంది. మత దురహంకారుల జోలికి పోకుండా వాళ్ళేం సాధించలేరు అన్నట్టు పత్రికలన్నీ ఒకే రకమైన సంపాదకీయాలు రాశాయటగా, వాళ్ళు మత సామరస్యం కోసం విజ్ఞప్తి చేశారని ఎవరో అన్నారు. నువ్వు పత్రికలు చదవ్వా? చదవాలని అనిపించటం లేదు. మాయ గదిలోకొచ్చింది. అమ్మ దీన్ని నీకు ఇవ్వమంది, ఇది అమ్మకు అక్కర్లేదట అంది ఓ కవర్ బల్ల మీద పెడుతూ. మాయ తీసుకొచ్చిన కవర్లో ఏముందో సురంజన్కు అడిగేలోగా మాయ వెళ్ళిపోయింది. సురంజన్ కవర్ తీసి చూశాడు. క్రితం రాత్రి తాను కిరణ్ మైక్ ఇచ్చిన 2000 టాకాలున్నాయి అందులో. సురంజన్కు చాలా అవమానం అనిపించింది. కిరణ్ భాయ్ ఉద్దేశం ఏమిటి? తానిచ్చిన డబ్బు తీసుకోవడానికే ఆవిడ ఆత్మగౌరవం అంగీకరించదా? లేదా తన నిరుద్యోగి కొడుకు ఆ డబ్బును ఎక్కడైనా దోచుకు వచ్చాడనుకుంటోందా? సురంజన్ మనసు వికలమైపోయింది. అతనికి ఎవరితోనూ, చివరికి విరూపాక్షతోనూ మాట్లాడాలనిపించలేదు. తను ఒంటరిగా ఉండనిస్తే చాలనిపించింది. కిరణ్ భాయ్ నాన్నగారు అఖిల్ చంద్ర బాసు ప్రసిద్ధ న్యాయవాది. తన 16 ఏళ్ల కూతుర్ని ఒక యువ డాక్టర్కిచ్చి వివాహం చేసి తాను కుటుంబంతో పాటు కలకత్తాకు వెళ్ళిపోయాడు. తన కూతురు, అల్లుడు ఎప్పుడో ఒకప్పుడు భారతదేశంలో తను కలుసుకుంటారని అతడు ఆశపడ్డాడు. దాదాపు కుటుంబం అంతా కలకత్తాలో ఉండటం చేత సుధామయ్య కూడా భారతదేశానికి వెళ్ళిపోవడానికి ఇష్ట
ఇష్టపడవచ్చని కిరణ్మయి కూడా ఆశించింది. కానీ ఆమె అత్తగారి కుటుంబం చిత్రమైన కుటుంబం. ఆమె 6 ఏళ్ల పాటు అత్తమామలతోనే కలిసి ఉంది. ఆ కాలంలో చాలామంది బంధువులు స్నేహితులు దేశం వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ భర్త మాత్రం దేశం వదిలి వెళ్లే విషయాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కిరణ్మయి రహస్యంగా కన్నీరు పెట్టుకునేది. కలకత్తా నుంచి ఆవిడ నాన్నగారు ఉత్తరాలు రాసేవారు. ప్రియమైన కిరణ్, మీరు ఇక్కడికి రాకూడదని తిరుగులేని నిర్ణయం తీసేసుకున్నారు. మళ్ళీ ఒకసారి సుధామయ్యని మనసు మార్చుకోమని అడుగు. మాకు కూడా మాతృదేశాన్ని వదిలి రావడం సంతోషదాయకంగా లేదు, కానీ రాక తప్పలేదు. ఇక్కడ కూడా హాయిగా లేదు. మమ్మల్ని మాతృదేశం పిలుస్తోంది, కానీ ఏం చేస్తాం, వాస్తవికంగా ఉండాలి కదా. నిన్ను తలుచుకుంటే బాధగా ఉంది. మీ నాన్న. కిరణ్మయి ఇలాంటి ఉత్తరాల్ని ఏకాంతంగా చదువుకొని కన్నీళ్లు పెట్టుకునేది. ఒక్కోసారి రాత్రిపూట సుధామయ్య మనసు మార్చడానికి ప్రయత్నించేది. మీ బంధువుల్లో చాలామంది వెళ్ళిపోయారు, మా బంధువులు అంతే. మనం ఇక్కడ ఉంటే మనకేదైనా ఇబ్బందులు వస్తాయనుకుందాం, అప్పుడు మనకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు అనేది సుధామయ్య నవ్వి. ఎగతాళి చేసేవాడు. నువ్వెందుకు మంచినీళ్ళ కోసం అడుక్కోవాలి? నీకు బ్రహ్మపుత్ర నదినే ఇచ్చేస్తాను, నువ్వెన్ని నీళ్లు తాగుతావో చూద్దాం. అయినా మన బంధువుల దగ్గర బ్రహ్మపుత్రలో కంటే ఎక్కువ నీళ్లున్నాయా అనేవాడు. సుధామయ్య కుటుంబంలో ఎవరు? సుధామయ్య నాన్నగారితో ప్రారంభించి సురంజన్ వరకు బంగ్లాదేశ్ను వదిలి వెళ్లే ఆలోచన కూడా చేయలేరు. అందుచేత కిరణ్మయ్యకి వాళ్లను అనుసరించడం తప్ప గత్యంతరం లేకపోయింది. అంతేకాకుండా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా ఆవిడ మీదనే పడింది. దాన్ని గురించి ఆవిడ ఏనాడు చెప్పుకోనైనా లేదు. ఈలోగా తనకు మిగిలిన ఒకే ఒక బంగారు గాజుల జత డాక్టర్ హరిపాద భార్యకు అమ్మినప్పుడు కూడా ఆవిడ దాని గురించి ఎవరితో చెప్పలేదు. ఇంట్లో ఎవరితోనూ చర్చించనూ లేదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అమ్మకూడనంత విలువైన వస్తువేం కాదు బంగారం. ఇప్పుడు సుధామయ్య ఆరోగ్యం ముఖ్యం, అతడు త్వరగా కోలుకోవడం ముఖ్యం. కిరణ్మయి తీరిగ్గా ఉన్నప్పుడు ఆలోచించేది, తనలోని ఏ అగాధమైన లోతుల్లోంచి తన భర్త పట్ల ఈ ప్రేమ నిరంతరంగా ప్రవహించి వస్తోందని ఆశ్చర్యపోయేది. ఇది శారీరక ప్రేమే కాదు, ఎందుకంటే 1971 నుంచి వారి మధ్య శారీరక సంబంధం లేదు. కిరణ్మయి, నిన్ను నేను మోసం చేశాను కదూ అనేవాడు సుధామయ్య అప్పుడప్పుడు. అతడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో కిరణ్మయికి అర్థమైనా జవాబు చెప్పేది కాదు. లేదు, మీరు నన్ను మోసం చేయలేదు, ఆ మాట ఎవరన్నారు అనాలనిపించేది. కానీ సరైన మాటలు తోచేవి కాదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా కిరణ్, ఒక్కోసారి నాకు చాలా భయం అవుతుంది అనేవాడు సుధామయ్య నిట్టూరుస్తూ. అది అసాధ్యం, అతన్ని వదిలి వెళ్లే సమస్యే లేదు. స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం ఒకటే ప్రధానమా? ఇతర అంశాలకు ప్రాధాన్యత లేదా? 35 సంవత్సరాల అనుబంధానికి విలువ లేదా? ఇంతకాలము సాంసారిక జీవితంలో కలిసి అనుభవించిన సుఖాలను దుఃఖాలను అంత తేలిగ్గా తీసిపారేవచ్చా? కాదు అని తనకు తాను సమాధానం చెప్పుకునేది కిరణ్మయి. ఆ జీవితం తిరిగి రాదు కాబట్టి మంచిని తీసుకొని చెడ్డను వదిలిపెట్టాలి. దురదృష్టవశాత్తు వాళ్ళ జీవితంలో ఒక భాగం నిస్సారమైపోయింది. కానీ కిరణ్మయి ఆ వాస్తవాన్ని అంగీకరించగలదు. సుధామయి అర్ధరాత్రి పూట తన్ను నిద్రలేపి తన అసమర్థతను గురించి చెప్పి క్షమాపణ అడిగేవాడు. తన అసమర్థత కారణంగా ఆవిడ బాధపడుతోందా అని ప్రశ్నించేవాడు. లేదు, ఎందుకు బాధపడాలి అనేది కిరణ్మయి. సుధామయి తన అసమర్థత కారణంగా చాలా బాధపడటం కిరణ్మయి గమనించింది. అతడు తన ముఖాన్ని తలగడలో దాచుకున్నప్పుడు అతని బాధ మరింత స్పష్టంగా కనిపించేది. కిరణ్మయి గోడవైపు ముఖం తిప్పి పడుకొని రాత్రంతా కునుకు లేకుండా గడిపేది. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అనేవాడు సుధామయ్య. కిరణ్మయిలో ఏనాడు కోరిక కలగలేదని చెప్పడం సత్యం కాదు. సుధామయ్య స్నేహితులొచ్చి కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. ఒక్కోసారి వాళ్ళ నీడలు కిరణ్మయి ఒళ్ళో పడేవి. అసంకల్పితంగా ఆ నీడలు నిజాలు కాకూడదా అనిపించేది కిరణ్మయికి. ఒక నీడ రక్త మాంసాలతో నిండిపోయి తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్న ఆలోచన వచ్చేది. కానీ కిరణ్మయి శారీరక వాంఛలు ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆమె శరీరం తనకు అందని అనుభవానికి అలవాటు పడిపోయింది. జీవితం ఆగిపోలేదు, ముందుకు సాగుతూనే వచ్చింది. దీనికి పెరుగుతున్న వయసు కూడా జత కలవడంతో గత కాలపు కోరికలు అదృశ్యమైపోయాయి, నీడల్లా సుదూరాలకు వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటికి 21 సంవత్సరాలు గడిచిపోయాయి. కిరణ్మయికి తాను ఏదో పోగొట్టుకున్నానన్న బాధ ఏనాడు ఎంతమాత్రమూ లేదు. ఒకవేళ తాను మరో పురుషుణ్ణి స్వీకరించి ఉంటే తన సమస్య తీరిపోయేదా?
అతడు కూడా అందుకు అసమర్థుడే అయి ఉంటే ఏం జరిగేది? ఒకవేళ అతడు సమర్థుడే అయినా అతనికి సుధామయ్యకున్నంత మంచి మనసు ఉండేదా? కిరణ్మయ్య అప్పుడప్పుడు ఇలా ఆలోచించేది. సుధామయ్య తన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని కిరణ్మయ్యకి తెలుసు. ఈ అనుభూతి ఆవిడకు ఎన్నో విధాలుగా కలుగుతుంది. ఆ అనుభూతి ఆవిడను హాయిగా ఉంచుతుంది. తాను అతనితో పాటు భోజనానికి కూర్చుంటే తప్ప అతడు భోంచేసేవాడు కాదు. ఎప్పుడూ చేపల కూరలోని పెద్ద ముక్కలు తనకే పెట్టేవాడు. పని మనిషి రాకపోతే తాము ఈనాటి స్థితికి రావడానికి పూర్వం అతడు ఇల్లు తుడవడంలో బట్టలు ఉతకడంలో తనకు సాయం చేయడానికి వచ్చేవాడు. సాయంకాలం పూట తాను విసుగ్గా ఒంటరిగా కూర్చుంటే తన జుట్టు చిక్కు తీయడానికి వచ్చేవాడు లేదా దుకాణానికి వెళ్ళి రెండు చీరలు కొనుక్కొచ్చుకోమనేవాడు. నీకు ఇంట్లో కట్టుకోవడానికి చాలనని చీరలు లేవు అనేవాడు లేదా కిరణ్ నా వద్ద డబ్బుంటే నీ కోసం ఓ పెద్ద ఇల్లు కట్టాలని ఉంది ఆ ఇంటి పెరట్లో నువ్వు హాయిగా తిరగచ్చు అన్ని రకాల పళ్ళ చెట్లు పెట్టుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు పూల మొక్కలు పెంచుకోవచ్చు చిక్కుడు బీర బీన్స్ పందిళ్ళు వేసుకోవచ్చు గోరింట పూల పరిమళం నీ గదిలోకి తేలి వచ్చేది నిజానికి బ్రహ్మపల్లిలో మనం ఉన్న ఇల్లు నీకు బాగా నచ్చేది కానీ నా సమస్య నీకు తెలుసుగా డబ్బు నాకు ప్రధానం కాదు డబ్బు సంపాదించడం ఒకటే ధ్యేయంగా నేను బ్రతకలేను అంటే డబ్బు సంపాదించే శక్తి నాకు ఉండేది కాదని కాదు మీ నాన్నగారు మా ఇల్లు చూసి నా ఆర్థిక స్తోమతను గురించి గొప్ప అంచనా వేసుకున్నారు కానీ ఇప్పుడు ఇల్లు లేదు డబ్బు లేదు ఇప్పుడు మనది బొట్టాబొట్టి బతుకు నేను ఎలాగో ఈ బతుకుతో సర్దుకోగలను కానీ నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు కిరణ్ దాపరికాలు లేని ఈ సాదాసీదా మనిషి తన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని కిరణ్మయ్యకి అర్థమైంది అలాంటి వ్యక్తి కోసం కొన్ని చిన్న చిన్న సుఖాలని పోగొట్టుకోవచ్చు ఆ మాటకొస్తే అలాంటి వ్యక్తి ప్రేమ కోసం పెద్ద సుఖాలను త్యాగం చేసినా నష్టం లేదు 28 సంవత్సరాల వయసు నుంచి తనకు కొన్ని కోరికలు తీరడం లేదు కానీ ఎదలోపల ఎదలో ప్రేమ సముద్రంలా పొంగుతూ శరీరానికి సంబంధించిన గాయాలను మాన్పుతూ ఉంది కిరణ్మయ్య ఆలోచనలు సురంజన్ వైపుకు మళ్ళాయి అతడు కొంత డబ్బు తెచ్చిచ్చాడు బహుశా ఆ డబ్బును అతడు ఎవరి వద్దనైనా అప్పుగా తెచ్చి ఉండవచ్చు తనకు ఉద్యోగము సంపాదన లేవు కాబట్టి సురంజన్ తాను అప్రయోజకునని అనుకుంటూ ఉండవచ్చు కానీ తన ఆర్థిక పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదు తను ఎలాగో లాక్కొస్తోంది సుధామయ్య తాను సంపాదించిన డబ్బు మొత్తం తన చేతిలో పెడుతూ ఉండటం చేత తన వద్ద ఇంకాస్త డబ్బు మిగిలే ఉంది అది కాకుండా మిగిలిన బంగార నగలున్నాయి అందుచేతనే సురంజన్ ఇచ్చిన డబ్బును వాపస్ చేసింది కానీ అది అతన్ని బాధ పెడుతుందని ఆలోచించలేకపోయింది అతడు తన గదిలోకి దూకుడుగా వచ్చి ఏం ఆ డబ్బు నేను ఎక్కడైనా దోచుకొచ్చాను అనుకున్నావా లేదా నాలాంటి పనికి మాలిన నిరుద్యోగి వద్ద నుంచి డబ్బు తీసుకోవడం నీకు అవమానంగా ఉందా మీకోసం నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నమాట నిజమే కానీ నాకు చేయాలని ఉందని నీకు తెలీదా ఆ మాత్రం నీకు అర్థం కాదా అన్నాడు అతని మాటలు కిరణ్మయ్య హృదయంలోంచి దూసుకుపోయాయి ఆవిడ నోట మాట రాకుండా నిలబడిపోయింది సురంజన్ రత్న ఇంటి తలుపు తట్టాడు ఆవిడే తలుపు తీసింది సురంజన్ రావడం ఆవిడకే ఆశ్చర్యం కలిగించలేదు అతని కోసం ఎదురుచూస్తున్న దానిలాగా అతన్ని సరాసరి తన గదిలోకి తీసుకుపోయింది ఆవిడ సాధారణమైన నూలు చీరకట్లో ఉంది ఆవిడ నుదుట మీద ఎర్రని బొట్టు పాపిటలో ఎర్రని సింధూర రేఖ ఉంటే మరింత బాగుండేదనిపించింది సురంజన్కు అతనికి మతసూత్రాలన్నా చిహ్నాలన్నా నమ్మకం లేదు కానీ అతనికి కుంకుమన్నా సింధూరమన్నా శంఖనాదమన్నా ఎంతో ఇష్టం అతని కుటుంబం మత సాంప్రదాయాలు ఏనాడు పాటించలేదు కానీ దసరా ఉత్సవాల్లో పాల్గొనటం మీద మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు రత్న అతన్ని వదిలిపెట్టి టీ తీసుకురావడానికి వెళ్ళింది ఎలా ఉన్నావు అని మాత్రమే అంది సురంజన్ కూడా మాట్లాడాలని లేదు పర్విన్ తర్వాత తాను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అర్థం కాగానే అతనికి మాటలు కరువైపోయాయి అతడు చాలా కాలం తర్వాత గడ్డం గీసుకున్నాడు ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకున్నాడు కొద్దిగా కొలన్ కూడా రాసుకున్నాడు రత్న అమ్మా నాన్న బాగా పెద్దవారైపోయారు ఆవిడకు అన్నయ్య ఉన్నాడు అతనికి ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని సురంజన్కు ఎవరూ పరిచయం చేయలేదు వాళ్ళు సురంజన్ను చిత్రంగా చూస్తారు రత్న వీరందరితో పాటు ఉంటుంది రత్న అన్నయ్య పిల్లలు తలుపు సందులోంచి చూస్తున్నారు 7 ఏళ్ల వయసున్న అమ్మాయిని పిలిచి నీ పేరేమిటి అని అడిగాడు సురంజన్ మృతిక అంది ఆ అమ్మాయి ఉత్సాహంగా ఇంత అందమైన పేరు రత్న నీకేం కావాలి మా అత్తయ్య అలాగా మీరు మీ అత్తయ్య ఆఫీస్లో పనిచేస్తారా నేనేం పని చేయను అలా తిరుగుతూ ఉంటాను తిరుగుతూ అన్నమాట ఆ అమ్మాయికి నచ్చినట్టు అనిపించింది ఆ అమ్మాయి సంభాషణలో కొనసాగించడానికి సిద్ధంగానే ఉంది
కానీ ఇంతలో రత్న ఒక పళ్ళెం పట్టుకొని గదిలోకి వచ్చింది. అందులో రెండు రకాల స్వీట్లు, వేరుశనగలు, కాసిని బిస్కెట్లు, టీ ఉన్నాయి. అరే, హిందువుల ఇళ్లలో తిండి లేదని వాళ్ళు బయటికి వెళ్ళి ఆహార పదార్థాలు కొనుక్కోలేకుండా ఉన్నారని అంటున్నారు. కానీ ఈ ఇంట్లో అది నిజం కాదులా ఉంది. ఈ పళ్ళెంలోని వస్తువులతో ఓ దుకాణమే పెట్టేయచ్చు. అది సరే, కానీ నువ్వు సిల్లెట్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చావు? నేను సిల్లెట్ వెళ్ళలేదు. హబీగంజ్, సనంగంజ్, మౌలి బజార్ చూసొస్తున్నాను. హలిగంజ్లో నా కళ్ళెదుటే మూడు దేవాలయాలను తగలబెట్టారు. ఈ విధ్వంసం అంతా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు? గడ్డాలు, టోపీలు ఉన్న ముస్లింలే. ఆ తర్వాత షాపింగ్ సెంటర్లోని కాళికాలయాన్ని ధ్వంసం చేశారు. తపన్ దాస్ గుప్తా అన్న మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. అతడు డాక్టర్. అతని కన్సల్టింగ్ రూమ్లో కూడా లూటీ చేసి ధ్వంసం చేశారు. 8వ తేదీన సనంగంజ్లో రెండు దేవాలయాన్ని నేలమట్టం చేశారు. 9వ తేదీన 4 దేవాలయాల్ని, 50 దుకాణాలని బూడిద చేశారు. మౌల్వీ బజార్లో, రాజ్నగర్లో, కులారాలో 6 దేవాలయాల్ని, 1 వ్యాయామశాలని ధ్వంసం చేశారు. బ్రాహ్మణ బజార్లో 7 దుకాణాలని లూటీ చేశారు. అవి హిందువుల దుకాణాలే అనుకుంటా. రత్న నవ్వకుండా ఉండలేకపోయింది. అందుకు సందేహమా? ఈ దేశంలో ఉండటం సాధ్యమేనంటావా? అంది మళ్ళీ, శనగలు, టీ, సురంజన్ ముందు పెడుతూ. ఎందుకు కాదు, ఈ దేశం ముస్లింల సొంత ఆస్తా? రత్న నవ్వింది. సన్నని విషాదరేఖ ఆమె పెదవుల మీద కదిలింది. తమ ఆస్తుల్ని చాలా చవగ్గా అమ్మేసి ఇంతకు అమ్మగలిగితే వెళ్ళిపోతున్నారు. ఇది బోలాల పరిస్థితి. బోలా వదిలిపోతున్న వాళ్ళు ఎవరు? హిందువులేనా? నిస్సందేహంగా. మరి ఆ మాట ఎందుకు చెప్పవు? అన్నాడు సురంజన్ శనగలు నోట్లో వేసుకుంటూ. చెప్పాల్సిన అవసరం లేదని సురంజన్కి తెలుసు. బాధలు పడుతున్నది హిందువులే కాబట్టి వారే వెళ్తారు. కానీ హిందువులు అన్న మాట ఆవిడ చేత చెప్పించాలన్న పట్టుదలతో అడిగాడు. రత్న సురంజన్ మాటను ఎలా అర్థం చేసుకుందో కానీ జవాబు మాత్రం చెప్పలేదు. అతడు తింటూ ఉంటే కన్నర్పకుండా అతన్ని చూస్తూ ఉంది. సురంజన్ మనసు ఒకే విషయం మీద ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇష్టం ఉంటే నిన్ను సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి ఎలాంటి అరమరికలు లేకుండా చెప్పడానికి వచ్చాడు. రత్న మంచినీళ్లు తీసుకురావడానికి లోపలికెళ్ళింది. ఆవిడ వెళ్తుండగా ఆవిడ చీర చెరుగు అతని చేతికి తగిలింది. అతడు ఆ స్పర్శతో పులకించిపోయాడు. రత్న సులభంగా తన భార్య కావచ్చు. తన తిరుగుబోతు జీవితానికి నిలకడ కలగడం కోసం ఆవిడ పెళ్లి చేసుకోవడం తమ దాంపత్యం సంతోషదాయకంగా ఉంటుంది. అందుకు సందేహం లేదు. తాము ఒకరి పక్కన ఒకరు పడుకుంటారు. తాను ఆవిడ వేళ్లను తన చేతిలోకి తీసుకొని వాటితో ఆడుకుంటాడు. తాము చిన్నపిల్లలాగా బట్టలు కూడా లేకుండా తిరుగుతున్న కాలాన్ని గురించి కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటారు. తన మధ్య ఉన్న గోడలు త్వరలోనే కూలిపోతాయి. రత్న భార్యగా కాదు, స్నేహితురాలుగానే తనకు ఎక్కువగా కావాలి. కానీ ఆవిడ అభిప్రాయం ఏంటి? ఆవిడ కళ్ళ లోతుల్లో దాగి ఉన్న ఆలోచనలేమిటి? అవేమిటో తనకు అర్థం కానందుకు సురంజన్ కాస్త నిరాశపడ్డాడు. మీరంతా క్షేమంగానే ఉన్నారేమో, చూద్దామని వచ్చాను అన్నాడు చివరికి. క్షేమం? ఈ మాట పురుషుల కోరికంగా స్త్రీలకు మరో రకంగా అర్థమవుతుంది. మీరు ఎవరి క్షేమం గురించి తెలుసుకోవడానికి వచ్చారు? ఇద్దరి క్షేమము. రత్న తలదించుకొని నవ్వింది. ఆమె నవ్వితే ముత్యాల తలతలలుండవు, కానీ ఆమె నవ్వును చూడటం అందమైన అనుభవమే. సురంజన్ ఆమె ముఖం మీద నుంచి చూపును మరల్చుకోలేకపోయాడు. ఆవిడకు తనకు వయసులో ఎక్కువ తేడా ఉందా అని క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. తన వయసు వచ్చేసరికే మగవాళ్ళు కాస్త వడలిపోతారు. లేదా తాను రత్నం పెళ్లి చేసుకోవడానికి అసలు పనికిరాడా? తాను ఇలా అలా ఆలోచిస్తుంటే రత్న తను పరీక్షగా చూస్తోందని అతను గమనించాడు. ఆవిడ కళ్ళల్లో లీలగా ప్రేమ కదులుతోంది. మీరు ఇంకా పెళ్లి చేసుకోకూడదన్న దృఢ నిశ్చయంలోనే ఉన్నారా? అంది రత్న చిరునవ్వుతో. సురంజన్ జవాబు చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నాడు. జీవితం నది లాంటిది, అది మీకు తెలుసు కదా. ఎప్పుడైనా నది ఒక చోట ఆగిపోతుందా? అలాగే నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు మారుతుంటాయి. అవి ఎప్పుడు మారకుండా అలాగే ఉండిపోవు. రత్న అతని మాటల్ని శ్రద్ధగా పూర్తిగా వింది. సురంజన్ వెళ్ళడానికి లేచాడు. రత్న అందంగా నవ్వుతూ అంది, థ్యాంక్ గాడ్. ఈనాడు హిందువులున్న పరిస్థితిలో, మొత్తం దేశం ఉన్న పరిస్థితిలో థ్యాంక్ గాడ్ అన్న మాట అసంగతంగా వినిపించింది. కానీ సురంజన్ అసంతృప్తిగా ప్రవర్తించలేదు. ఆవిడ ఆ మాట ఎందుకన్నదో అతనికి తెలుసు కాబట్టి ఎందుకన్నావని ఆవిడను ప్రశ్నించాల్సిన అవసరం అతనికి లేదు. రత్న సాన్నిధ్యంలో అతనికి కల్తీ లేని ఆనందం లభించడం ప్రారంభించింది. ఆవిడ నాజుకైన వేళ్లను సుతారంగా పట్టుకుని, రా పోదాం సాలవృక్షాల అడవిలోకి, వెన్నెల్లో పడుకుందాం, చంద్రుణ్ణి మన మీద ఉజ్వలంగా వెలగమని, మనల్ని రక్షించమని అడుగుదాం. మన పాత భావాలను, నిర్ణయాలను,
మార్చుకుందాం, కలిసి బతుకుదాం అందామనిపించింది. కానీ ఏమీ అనలేకపోయాడు. అనగలిగిన క్షణం దాటిపోయింది. రత్న తాను మెడమెట్లు దిగుతుంటే వీడ్కోల్ చెప్పింది, మళ్ళీ రండి, మీరొచ్చారు కాబట్టి మాకు కావలసిన వాళ్ళున్నారన్న నమ్మకం కలిగింది. మేం కూడా ఒంటరి వాళ్ళం కాదన్నమాట. ఒకనాడు పర్వీన్ తన హృదయాన్ని గువ్వను లేపినట్టుగా నిద్రలేపింది. ఆ కదలికలు ఈనాడు మళ్ళీ తన హృదయంలో కలిగాయి. ఒకనాడు పర్వీన్ తనకు దారి చూపించిన ఆనంద స్వర్గాల్లోకి తేలిపోతున్నట్టుగా అనిపించింది సురంజన్కు.